ఎండ మండిపోతుంది. ఆహా, ఈ కోడలు చూడు. ఒకప్పుడు కోడలు గురించి ఇలా చెప్పేవారు, అత్తింటి వారంటే భయం భక్తులతో ఉండి అణిగిమణిగి ఉండి ఎంత ఎదిగినా ఒదుగుండి కామ్గా పనిచేసుకుంటూ పోవడం. ఇలాంటి కోడళ్ళని సాధించే గయ్యాళత్తలు ఉన్నారు, లేదా సాయిదా ఫాయిదాగా సాగిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అయితే ఇంకా అణగదొక్కబడుతున్న కోడళ్ళు, లేదా అత్తింటి వాళ్ళని 300 చెరువుల నీళ్లు తాగిస్తున్న కోడళ్ళు. ఫర్ ఎ చేంజ్ ఇవాళ ఈ టైప్ 2 కోడళ్ళ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు పొత్తులే నిద్రలేస్తారు, లేదా బారుడు పొద్దెక్కాక నిద్రలేస్తారు. వీళ్ళు నిద్ర లేచినా లేవకపోయినా అటు ఉన్నా లేకున్నా కూడా ఉండదు. వీళ్ళ గొంతులోనే కాఫీ ఒకరు పోయాలి, శ్రీవారి గొంతులో ఇంకా వీళ్ళేం పోస్తారు. వీళ్ళకే ఒకళ్ళు వంట చేసి పెట్టాలి, లేదా నిరభ్యంతరంగా బొగ్గీలని పోషిస్తారు. కానీ వంట చేసుకునే పద్ధతి ఒకటి ఉంటుందని, అసలు ఇంట్లో ఒంటిల్లు కూడా ఉందని వీళ్ళకి తెలీదు పాపం. పిల్లల ఎగ్జామ్స్ వచ్చినా, పిల్లలే వచ్చినా, ఇంటికి ఎవరైనా వచ్చినా, జ్వరాలు వచ్చినా, పండగ వచ్చినా, పాపం వచ్చినా, గాడ్ ఫర్బిడన్ శ్రీవారికి ఏదైనా కష్టం వచ్చినా, ఏం వచ్చినా కూల్గా కేవలం హడావిడి మాత్రమే చేస్తూ ఇంకేది చేయకుండా ఎలా ఉండాలో, ఇదిగో ఈ టెక్నిక్లో చాలా స్పెషల్ కోర్సు చేసిన ఇట్లాంటి కోడళ్ళను చూసి నేర్చుకోవచ్చు. బా, గ్రేట్, వెరీ గుడ్. అసలు బ్యూటీ ఏంటంటే ఇలా వీళ్ళు ఏం చేయకపోయినా కామ్గా పనిచేసుకుంటూ పోయే అత్తింటి వాళ్ళ మీద వీళ్ళు చాడీలు చెప్తారు చూడు. నెవర్ బిఫోర్, ఎవర్ ఆఫ్టర్. ఇట్లాంటి కోడళ్ళు, ఆహా, మీకు వందనాలు.